కాంగ్రెస్ అభ్యర్థులుగా రఘువీర్, వంశీచంద్, సురేష్ శెట్కర్, బలరాం నాయకుల పేర్లు ఖరారు. తొలి జాబితాలో 4 స్థానాలకు ప్రకటన. పలు రాష్ట్రాల్లో 39 స్థానాలకు అభ్యర్థులు ఎంపిక. రాహుల్ గాంధీ మళ్ళీ వయనాడ్ నుంచి బరిలోకి. ఈ నెల 11 మరిన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం. యా వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ పార్టీ కూడా షురూ చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 39 స్థానాలకు అభ్యర్థులతో శుక్రవారం తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో 17 నియోజకవర్గాలు 4 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. దీనిలో మహబూబ్నగర్ నుంచి ఈరోజు చల్లా వంశీచంద్రెడ్డి ఈ టికెట్ రావడం జరిగింది. అదేవిధంగా నల్గొండ నుంచి రఘువీర్కి టికెట్ రావడం జరిగింది. అదేవిధంగా జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కర్, అదేవిధంగా మహబూబాబాద్ నుంచి బలరాం నాయకు టికెట్లు రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇక నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డికి గతంలో పాపం సూర్యాపేట నుంచి ఇండిపెండెంట్ పోటీ చేస్తా అనుకున్న సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడమే చాలా ఎమోషనల్గా చాలామంది తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు మద్దతుగా చాలా దొరికింది. కానీ ఆయనకు నల్గొండ ఎంపీ ఇస్తారనేటువంటి ఒక దాంతో ఆయన ఆ పోటీ నుంచి తప్పించడం జరిగింది. మరి ప్రస్తుతం ఆయన భవితవ్యం ఏంటో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పేసి కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్ నుంచి వంశీచంద్రెడ్డి రావడం జరిగింది. అదేవిధంగా చేవెళ్ళ సంబంధించినటువంటి మరి మహేందర్ రెడ్డి జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి సునీత మహేందర్ రెడ్డి కూడా ఈరోజు మరి ఆమెకి టికెట్ కేటాయించకపోవడం కూడా వాళ్ళకు షాక్ ఇచ్చినట్టే తెలుస్తోంది. ఇద్దరికి షాక్, పెటేల్ రమేష్ రెడ్డికి, అదేవిధంగా సునీత లక్ష్మణ్ ఇద్దరు కూడా పెద్ద షాక్ అని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా సురేష్ షెట్కర్కు ఎప్పటి నుంచో చెప్తాను, ఆయన జీరాబాద్ అనుకో తప్ప ఎవరు లేరు. మహబూబాద్ నుంచి ఈరోజు బలరాం నాయక్ ఉన్నారు. అదేవిధంగా బెల్లే నాయక్ కూడా ఉండే. సో మరి బెల్లే నాయక్ కాకుండా బలరాం నాయక్ ఇవ్వడం కూడా ఈరోజు బెల్లే నాయక్ కూడా పెద్ద షాక్ అని కూడా చెప్పవచ్చు వాస్తవంగా. సో చూద్దాం, ఈ మూడు కాకుండా ఇంకా 14 సీట్లు కేటాయించిన అవసరం ఉంది. మరి ఎవరెవరు కేటాయిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అయితే 9 మంది అభ్యర్థులను ప్రకటించి చాలా ముందుగా దూసుకెళ్తా ఉంది. అదేవిధంగా ఈ కనీసం 4 టికెట్లన్నా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయితే ఆకాశాలు లేదు, కేవలం 4 సీట్లు ప్రకటించింది. కానీ పెద్ద ఎత్తున మిగతా కాన్సెస్లో ఎవరు కూడా ముందుకు వస్తలేరు. అందుకే ఏం చేయాలన్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.